హాయ్ ఫ్రెండ్స్, సింధు నాగరికతలో తవ్వకాలు జరిపినప్పుడు లభ్యమైన సమాచారం గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్ హరప్ప పంజాబ్లోని రావి నది ఒడ్డున 1921లో తవ్వకాలలో బయలుపడింది. ఇక్కడ లభ్యమైనటువంటి ముఖ్యమైనవి ఏమంటే ప్రాకార కుడ్యము మరియు పనివారి గృహ సముదాయం లాంటివి లభించాయి. తర్వాత మొహంజదారో తీసుకుంటే ఇది సింధు నది ఒడ్డున ఉంది, 1922లో లభ్యమైంది. ఇక్కడ ధాన్యాగారం, కంచుతో చేసిన నర్తకి ప్రతిమ లభించింది. తర్వాత చాన్హుదారో, ఇది సింధు నది ఒడ్డున ఉంది, 1931లో బయలుపడింది. అభివృద్ధి చెందిన ఇటుకలు, సీల్స్ ముద్రలు లభించాయి. తర్వాత రూపార్ అనేది పంజాబ్లో ఉంది, ఇది సట్లెజ్ నది ఒడ్డున ఉన్నది. మనుషుల సమాధులలో కుక్క అస్థి పంజరాలు, మట్టి ఇటుకలతో కట్టిన కోటలు ఇక్కడ లభ్యమయ్యాయి రూపార్ అనే ప్రాంతంలో. తర్వాత కాళీభంగం తీసుకుంటే ఇది రాజస్థాన్ స్టేట్లో ఉంది, ఇది గగడ్ నది ఒడ్డున ఉన్నది. ప్రస్తుతం ఇది లేదు, ఎండిపోయింది. ఇక్కడ చక్రాల బండి, మృణ్మయ పాత్రలు లభించాయి. తర్వాత లోతాల్ తీసుకుంటే ఇది గుజరాత్లో ఉంది, బోగ్పా నది ఒడ్డున ఉన్నది, 1953లో బయలుపడింది. నూలు వాడకం, మృణ్మయ పాత్రలు ఇక్కడ లభించాయి. తర్వాత రంగాపూర్ తీసుకుంటే ఇది గుజరాత్ స్టేట్లో ఉంది, బందర్ నది ఒడ్డున ఉంది, 1953లో బయలుపడింది తవ్వకాలలో. మట్టి ఇటుకల కోట ఇక్కడ బయలుపడింది. తర్వాత ధోలవీర తీసుకుంటే ఇది కూడా గుజరాత్ స్టేట్లోనే ఉంది, రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉంది. ఇందులో నగర నిర్మాణంలో 3 దశలు కనిపిస్తాయి, అంతేకాక వీటి వినియోగ పద్ధతులు కనిపిస్తాయి అన్నమాట. మరియు మొత్తం మీద ఈ నాగరికత చిహ్నాలు గల ప్రదేశాలు సుమారు 1400 ఉండగా భారతదేశంలో 920 మిగిలిపోయినాయి. మిగిలినవి పాకిస్తాన్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ నాగరికత సుమారు 1500000 చదరపు మైళ్ళ వరకు విస్తృతమై పశ్చిమ ఐరోపా వైశాల్యాన్ని మించి ఉంది. అందువల్ల నేడు దీనిని సింధు నాగరికత అని వ్యవహరించడం నామదోషం కాగలదని కొందరి వాదన. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సింధు నాగరికతకు సంబంధించిన ప్రదేశాలు, అవి ఉన్న నదులు, అక్కడ లభించిన సమాచారాన్ని బ్రీఫ్గా చెప్పుకోవచ్చు.